హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి స్కాలర్షిప్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం. అదేంటంటే ఫ్రెష్ అండ్ రెన్యువల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది రీఓపెన్ చేశారు, అండ్ దానికి ఎక్స్టెండ్ డేట్ అనేది 10th July 2020 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో దీనికి సంబంధించిన డేట్ అనేది మనం స్క్రీన్లో స్క్రోల్ అవుతుంది, అక్కడ చూడొచ్చు. అండ్ ఎవరైతే గతంలో స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో మీరు ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఎడిట్ ఆప్షన్లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు, మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు మిస్టేక్స్ ఉన్నట్లయితే. అండ్ ప్రజెంట్ వచ్చేసి మీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ కనిపిస్తున్న పోస్ట్ మెట్రిక్ ఆప్షన్ పైన సో మనం క్లిక్ చేసినట్టయితే సో మనకు ఫ్రెష్ అండ్ రెన్యువల్ అనే అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, దాంట్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనేది ఎనేబుల్లో ఉంది. అండ్ గతంలో అయితే ఇక్కడ క్లోజ్డ్ ప్రజెంట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ అయితే క్లోజ్డ్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మనం ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించి ప్రాసెస్ అనేది సో ఒకసారి చూద్దాం. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్లో చేశాను, అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో కావచ్చు. అండ్ అప్లికేషన్ కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిక్లరేషన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దానిపైన మనం క్లిక్ చేసినట్టయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క ఎస్ఎస్సీ డేటా ప్రకారం అయితే డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఆ విధంగా డీటెయిల్స్ డిస్ప్లే అయిన తర్వాత మన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో అనేది. అండ్ ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాంట్లో మన రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, సో ఈ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి, ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ స్కాలర్షిప్ సెక్షన్లో చూసినట్టయితే ఓన్లీ బీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఎనేబుల్ అనేది ఉంది డీటెయిల్స్ అనేది. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దానికోసం మీరు హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం లేదా మెయిల్ చేయడం చేసినట్లయితే సో వితిన్ టైంలో వాళ్ళు రెస్పాన్స్ అయితే అవుతారు. సో లేదా ఇన్ కేస్ ఎవరైనా హెచ్వైడి పిఎంఈ ఆఫీస్కి దగ్గరలో ఉన్నట్టయితే సో మీరు వెళ్ళేసి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఎవరికైతే ఎనేబుల్ ఉందో మీరైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మనకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎవరైతే గతంలో స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో ప్రజెంట్ మీరు అప్లై చేసుకోండి. అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అయితే 10th July 2021 అయితే మనకు డేట్ ఇచ్చారు. సో ఆ డేట్లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.